హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు స్టార్టప్ కి సంబంధించి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను రబ్బర్ స్టాంప్స్ సో చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు కొంతమందికి అసలు దీని గురించి తెలియదు సో రబ్బర్ స్టాంప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడ మనం ఆథరైజ్డ్ సిగ్నేచర్ పెట్టాలన్నా కానీ మన సిగ్నేచర్తో పాటు మన స్టాంప్ కంపెనీ స్టాంప్ అనేది ఉండాలి సో ఆ రబ్బర్ స్టాంప్స్ అసలు ఏంటి వాటి ప్రైస్ అంతా ఎక్కడ సో ఆ కథా కమిషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకోసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నా పేరు రవికిరణ్ మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్ సో నేను ఇక్కడ ఎక్కువగా స్టార్ట్అప్స్ గురించి ఆన్లైన్ మార్కెటింగ్ ఐటీ టెక్నాలజీ వీటన్నిటి గురించి నా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను సో ఇందాక చెప్పాను నేను రబ్బర్ స్టాంప్స్ యొక్క ఇంపార్టెన్స్ జనరల్గా మనం కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కరెంట్ అకౌంట్ తీసుకోవాలన్నా కానీ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా కానీ అంటే డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేయాలన్నా కానీ ఆడిటర్ అపాయింట్ చేయాలన్నా కానీ దేనికైనా సరే మనం డాక్యుమెంటేషన్తోనే చేయాలి సో ఆ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు మనం నార్మల్ సైన్ పెడితే ఎక్కడ ఎప్పుడు ఉండదు మన కంపెనీ స్టాంప్ ఉండి దాంతోపాటు ఆ కంపెనీ డైరెక్టర్స్ కానీ లేదంటే కంపెనీ ఇంపార్టెంట్ ప్రొప్రైటర్స్ అయితే పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్స్ కానీ సో వీళ్ళందరూ ఆ కంపెనీ స్టాంప్తో ఆ సైన్ ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఈ రబ్బర్ స్టాంప్స్ వచ్చేసి నార్మల్గా ఇంక్ ఉంటాయి ఇప్పుడు యాక్చువల్గా ప్రీ ఇంక్ అంటే ఇంక్ ఫిల్ అయిపోయి వస్తున్నాయి ఇదివరకు ఏంటంటే సపరేట్గా స్టాంప్ ఇంక్ ఫిల్ చేసేవాళ్ళు సో ఇప్పుడు వచ్చేసి ఇలా మనకి ప్రీ ఇంక్తో వస్తాయి అనమాట ఇంకా మనం డైరెక్ట్గా దీన్ని ప్రెస్ చేస్తే కనుక స్టాంప్ పడిపోతుంది ఇంక ఇంక్ వైజ్ ఏమి సపరేట్గా ఫిల్ చేయక్కర్లేదు ఇలాంటివి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ వాడుతున్నారు సో అలానే వెరైటీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి రౌండ్ స్టాంప్స్ అని ఇట్లా ఇది డైరెక్టర్ స్టాంప్ సో ఇది నార్మల్ కంపెనీ స్టాంప్ అనమాట సో ఇట్లా రౌండ్ స్టాంప్స్ ఉంటాయి సో ఇవి కాస్ట్ ఎంత ఉంటాయి జనరల్గా వీటి కాస్ట్ ఏంటంటే క్వాలిటీ బట్టి 150 రూపీస్ నుంచి 500 వరకు ఉంటాయి వీటిల్లో ఏంటంటే ఇంక్ క్వాలిటీ బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది సో జనరల్ 250 రూపీస్కు మీడియం క్వాలిటీ ఉన్నది వస్తుంది మీడియం క్వాలిటీ ఉంది ఇన్ఫ్ మన హైలెవల్ క్వాలిటీకి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే జనరల్గా మీడియం క్వాలిటీ ఉన్నాయి ఏంటంటే 1000 ఇంప్రెషన్స్ ఇలా చెప్తారు 1000 ఇంప్రెషన్స్ అంటే మనం అది స్టాంప్ వేయటం అనమాట అంటే 1000 టైమ్స్ వస్తుందా ఇంక్ అని చెప్పేసి తర్వాత మళ్ళీ మనం మార్చుకోవచ్చు అది మామూలు ఇంక్ ఫిల్ చేసి అయితే ఫిల్ చేసుకోవచ్చు అలా ఉంటుంది మీడియం ఒక 250 రేంజ్లో ఉన్నాయి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి నేను మా కంపెనీ కోసం యాక్చువల్గా రౌండ్ స్టాంప్ అట్లా డైరెక్టర్ స్టాంప్ సో ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నాం కాబట్టి ఇద్దరు డైరెక్టర్ స్టాంప్స్ తీసుకున్నాను సో నాకు మొత్తం ఏంటంటే అరౌండ్ 600 బిల్ అయింది నార్మల్గా ఇంక ఇవి ఎక్కడ దొరుకుతాయి జనరల్గా మన టౌన్ సిటీస్లో చాలా చోట్ల ఉంటాయి బట్ స్పెసిఫిక్గా హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటే కనుక అమీర్పేట కేపీహెచ్బి లింగంపల్లి దిల్షుక్ నగర్ ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి రబ్బర్ స్టాంప్స్ ఇవి అయితే మన కంపెనీ పేరు మీద రబ్బర్ స్టాంప్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సో సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి ఒకవేళ మీరు ప్రొప్రైటర్షిప్ అలా అయితే కనుక ఆ బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అవి ఉన్నప్పుడే మనకి రబ్బర్ స్టాంప్స్ అలో చేస్తారనమాట అట్లానే వాటి మీద ఎలా అయితే నేమ్ ఉంటుందో అట్లానే పర్ఫెక్ట్గా నేమ్ ఉండాలి దీని మీద సో అయితే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు జనరల్గా మీకు డాక్యుమెంట్స్ అవి ఇచ్చినప్పుడు ఆ నేమ్స్ ఏమన్నా చేంజ్ ఏమన్నా ఉన్నాయి చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఏది ఏ ఒక్క అక్షరం మిస్ అయినా కానీ లేదా తప్పుపోయినా కానీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఈ మధ్య ఆన్లైన్లో కూడా యాక్చువల్గా ఈ స్టాంప్స్ కనబడుతున్నాయి వాటిల్లో ఏంటంటే ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి సో బెటర్ ఆఫ్లైన్కే వెళ్ళండి ఇంకోటి ఆఫ్లైన్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు వెళ్తే ఒక 2 అవర్స్లో 3 అవర్స్లో ఇచ్చేస్తారు సో కొంతమంది మోస్ట్లీ ఏంటంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ ఇస్తారు కానీ మీకు కావాలి అంటే కనుక ఇప్పుడు ఇచ్చేస్తారు 3 అవర్స్ తర్వాత ఇచ్చేస్తారు సో వెంటనే మనకి ఏదైనా వర్క్ ఉన్నా కానీ ఇప్పటివరకు స్టాంప్ లేకపోతే వెంటనే ఆర్డర్ ఇచ్చేసి ఒక 3 అవర్స్లో తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అదే ఆన్లైన్ అయితే కనుక మళ్ళీ మనకి 2-3 డేస్ టైం పడుతుంది అండ్ ప్రైసింగ్ వైజ్గా చూసినా కానీ ఆఫ్లైన్ ప్రైసెస్ కొద్దిగా బాగున్నాయి సో చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేయొద్దు మీరు కంపెనీ బిజినెస్ రిజిస్ట్రేషన్ మీ నేమ్ ఎప్రూవ్ అవ్వంగానే మీకు ఆ సర్టిఫికేట్ రాగానే సో ఆ సర్టిఫికేట్ తీసుకొని స్టాంప్స్ తీసుకోండి సో నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ బట్టి ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ అప్రూవ్ అవ్వాలంటే కనుక వాళ్ళందరి సైన్స్ అవసరం అనుకుంటే ప్రతి పార్ట్నర్కి ఏమి సపరేట్గా అక్కర్లా డైరెక్టర్ స్టాంప్ అని సపరేట్గా ఉంటుంది సో కంపెనీ అంతటికి సంబంధించి యాక్చువల్గా కంపెనీ స్టాంప్ అని ఉంటుంది అనమాట అలా తీసుకుంటే చాలు ఇప్పుడు 4 పార్ట్నర్స్ ఉన్నారంటే 4 పార్ట్నర్కి 4 స్టాంప్స్ అవేమి అక్కర్లేదు బట్ సైన్ చేసేటప్పుడు 4 సైన్ చేయాల్సి వస్తుంది అంతే సో ఇవి రబ్బర్ స్టాంప్స్ గురించి సో ఇంకా పెద్ద విషయాలు ఏముండవు బట్ నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను ముఖ్యంగా స్టార్ట్అప్ రిలేటెడ్ ఏమైనా స్టార్ట్అప్ పెడదాం అనుకున్న వాళ్ళకి బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళకి సో ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాం